వెల్కమ్ టు రెణిశ్రీ టాక్స్. బొమ్మల కొలువు చూస్తున్నారు కదా, మన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం ఈ బొమ్మల కొలువు. దసరా సందర్భంలో చాలామంది దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా బొమ్మల కొలువును పెట్టుకుని ఇలా దేవుళ్ళని అందరినీ కూడా వరుసగా పేర్చుకుని చాలా చక్కగా సంబరంగా జరుపుకుంటారు. నేను ఇప్పుడు నిత్య గారి ఇంటికి వచ్చాను. నిత్య గారు అమెరికాలో ఉన్నా కూడా భారతీయతను, మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ ఎంత చక్కగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు, ఒక్కసారి తనతో మాట్లాడదాము. హాయ్ నిత్య గారు. హలో రేణు గారు, బాగున్నారండి? బాగున్నాను. హ్యాపీ నవరాత్రి. మీరైతే లక్ష్మీదేవి లాగా అందరిలాగా అనిపిస్తున్నారు. అయితే బొమ్మల కొలువు చాలా బాగుందండి, ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు బొమ్మల కొలువు? నేను గత 10 సంవత్సరాలుగా పెడుతున్నానండి. సో మా ఇంట్లో ఆనవాయితి, విజయవాడ కదా, మాకు అమ్మవారు చాలా క్లోజ్. అవును, కనకదుర్గ అమ్మవారు చాలా క్లోజ్. సో మాకు బాగా ఆనవాయితుంది. సో పండుగ 9 రోజులు పెడతాము. సో అదే అలవాటు ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టాలని నాకు కోరిక. సో ఒక గత 10 సంవత్సరాలుగా పెడుతున్నానండి. సూపర్ సూపర్. మీరు ఇప్పుడు అమెరికాకి ఎప్పుడు వచ్చారు? అమెరికాకి వచ్చి ఒక 15 ఇయర్స్ అవుతుందండి. ఓకే. అమ్మవారు మీకు చాలా క్లోజ్ అన్నారు. ఏమైనా కావాలి అనుకుంటే అమ్మవారి దగ్గర నుంచి రికమెండేషన్ ఏమైనా కావాలనుకుంటే మనకి నిత్య గారు ఇచ్చేస్తారు. ఓకే. మామూలుగా అంటే పెళ్ళైన తర్వాత అమ్మాయి కొత్తగా ఫ్యామిలీ పెట్టిన తర్వాత అమ్మ వాళ్ళు కొన్ని బొమ్మలు అవి కొన్ని ఇచ్చి బొమ్మల కొలువు ఎవ్రీ ఇయర్ పెట్టుకోవడానికి ఇస్తారు కదా, సో మీకు కూడా అలాగే జరిగింది? అలాగే జరిగింది. అదే మా ముత్తాత వాళ్ళు అక్కడ నుంచి, వాళ్ళని నాకు తెలిసి మా నానమ్మ నుంచి నేను చూస్తున్నాను అలవాటు అంతా. సో నాకు అనుకున్నాను, నేను పెళ్ళి చేసిన తర్వాత కూడా మా వాళ్ళింట్లో అలవాటు ఉందో లేదో, బట్ నేనైతే పెడతానని అనుకున్నాను. నాకెందుకు అమ్మాయి కావాలని చాలా కోరిక. సో అవును, అలా ఇవన్నీ పెడితే అమ్మవారు కొంచెం కరుణిస్తారని. అంటే ఒక అలా కాదు, బట్ యూనో ఒక అమ్మాయి ఇవన్నీ బేసిక్లీ బొమ్మల కొలువు మనం ఎలా, నాకు తెలిసినంత స్టోరీ ఏంటంటే అమ్మవారిని సెలబ్రేట్ చేయడం ఫస్ట్ థింగ్. ఇంకోటి ఇట్ ఇస్ ఆడపిల్లలకి అవన్నీ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి రోజు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో నుంచి ప్రసాదాలు తీసుకోవడం కానీ, బొట్టి ఒక తమలపాకలు అవన్నీ ఇచ్చినప్పుడు ఏదో గిఫ్ట్ ఇవ్వడం కానీ, ఎలాంటి మనకు హ్యాపీనెస్ వస్తుంది కదా ఆడపిల్లలకి. పాజిటివ్ వైబ్ అవునవును. 9 రోజులు వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడపిల్లలని, ఎస్పెషల్లీ ఆడపిల్లల కోసం అనేది పెడతారు ఇవన్నీ. వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తారు, పాటలు పాడతారు, డాన్స్ వేస్తారు, భరతనాట్యం కానీ క్లాసికల్ సాంగ్ కర్ణాటక సాంగ్స్ అని పాడతారు. సో అదొక మంచి పాజిటివ్ వైబ్ కదా ఇవన్నీ. సో 9 రోజులు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ మా ఇండియాలో అయితే 9 రోజులు సెలబ్రేట్ చేసుకుంటారు. రోజు ఎవరో ఇక్కడ వారానికి ఏదో ఒక రోజు చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. సో బేసి సంఖ్యలో ఉంటాయి కదా ఈ స్టెప్స్ అనేవి, మామూలుగా లైక్ 9, 7, 5 అలా పెడతారు. నా దగ్గర నేను పెట్టింది 7 స్టెప్స్. 7 స్టెప్స్ మామూలుగా అయితే మనకు రాముడు కృష్ణుడి ఫ్యామిలీస్ అష్టలక్ష్మి ఉన్నారు మనకి దశావతారం. సో యా, రాముడి సెట్ ఉన్నారు అక్కడ మెయిన్ గా, వినాయకుడు, అమ్మవారు ఉంటారండి అక్కడ. ఎక్కడ చూసిన మనకి ఒక్కొక్క జనరల్ గా ఒక్కొక్క మెట్లు ఒక్కొక్క అమ్మవారు పెడతారు. అవునా? సో అదొకటి, బట్ అది పెద్ద స్టెప్స్ ఉంటాయి, ఎక్కువ బొమ్మలో ఉంటే అలా పెడతారు. మనకి ఎంత తగ్గట్టుగా మన సైజ్ తగ్గట్టుగా. అయ్యో చాలా బాగుందండి నిజంగా. నేను ఎప్పుడు ఇండియా మిస్ అవ్వట్లేదు అనిపిస్తుంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇలాంటివి అటెండ్ అవడం కూడా ఎక్కువైంది. ఇక్కడ బాగానే సెలబ్రేట్ చేస్తామండి. అదే ప్రతిదీ కూడా మన సంస్కృతి మన సంప్రదాయము ఏమి మర్చిపోకుండా అన్ని ఇలా ఫాలో అప్ చేయడము, అన్నిటిని ఇలా చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సో అమ్మవారి కరుణ మీకు తప్పకుండా సంప్రాప్తించాలని. ఎలాగో కనకదుర్గ అమ్మవారు మీ క్లోజ్ కాబట్టి మాకు కూడా కొంచెం చల్లని చూపు ఉండాలని చెప్పండి. తప్పకుండా. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. అందరూ బాగా అమ్మవారిని ప్రే చేస్తూ అందరూ అమ్మవారు మనందరి కరుణిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిత్య గారు. హ్యాపీ నవరాత్రి.